తెలంగాణ బీజేపీకి ఆశాకిరణంగా కనిపించిన ఆయన పార్టీలో సైలెంట్ గా ఎందుకుంటున్నారు? ఉద్యమ నేతగా, మాజీ మంత్రిగా, ఇంకాస్త చెప్పాలంటే కమలం కెప్టెన్ గా కూడా లేని గుర్తింపు కలిగిన ఆయన పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారా? ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని మదన పెడుతున్నారా? రెండు వర్గాల మధ్య జరుగుతున్న పోరులో ఆ నేత ఒంటరి అయిపోయాడా? దీంతో ఆయన పార్టీ మారేందుకు చర్చిస్తున్నారా? ఏంటి ఇన్ని ప్రశ్నలు అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇదే ప్రధాన అంశం. ఇంతకీ ఆ లీడర్ ఎవరు, ఏంటా సంగతి? హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలను తిప్పికొట్టి గెలిచి నిలిచిన ఈటల రాజేందర్ బీజేపీకి ట్రంప్ కార్డు అయ్యారు. ఈటలను ముందుంచి బీజేపీ గేమ్ ప్లాన్ రెడీ చేస్తుందన్న వాదనలు వినిపించాయి. అలాగే ఉద్యమకారులతో ఈటలకు పరిచయాలు విస్తృతంగా ఉండటంతో చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు కమలం కాంపౌండ్ లో వాలిపోతారనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఆ అంచనాలన్నీ తేలిపోయాయి. అయితే ఈటలకు కత్తి ఇచ్చి వేట మొదలు పెట్టాలని అధిష్టానం నుంచి ఆశస్సులు పుష్కలంగా ఉన్న రాష్ట్ర బీజేపీలోని రెండు వర్గాలు హుజూరాబాద్ షోను అడ్డుకుంటున్నాయన్న ప్రచారం ఉంది. ఈటల స్పీడ్ తమను రెడ్ జోన్ లోకి నెట్టేస్తుందని రెండు వర్గాలు కలవరిస్తున్నాయట. అందుకే పాటల ఆధ్వర్యంలో చేరికలను అంతగా ప్రోత్సహించడం లేదనే గుసగుసలు ఉండనే ఉన్నాయి. దీంతో ఈటలు కొంతకాలంగా కేసీఆర్ పై విమర్శలకే పరిమితమయ్యారు. తప్పితే బీజేపీ బలోపేతానికి కార్యచరణ తీసుకోవడం లేదని రాజకీయ వర్గాల మాట. ఈ నేపథ్యంలో ఈటల టీఆర్ఎస్ లో ఉన్న సమయంలో ఆయనతో సన్నిహితంగా మెరిలిన నల్లాల ఓ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఈటల రాజకీయ భవిష్యత్తుపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఒకంత అసంతృప్తిగా ఉన్న ఈటల తన ప్రయాణాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణ బీజేపీకి ఆశాకిరణంగా కనిపించిన ఆయన పార్టీలో సైలెంట్ గా ఎందుకుంటున్నారు? ఉద్యమ నేతగా, మాజీ మంత్రిగా, ఇంకాస్త చెప్పాలంటే కమలం కెప్టెన్ గా కూడా లేని గుర్తింపు కలిగిన ఆయన పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారా? ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని మదన పెడుతున్నారా? రెండు వర్గాల మధ్య జరుగుతున్న పోరులో ఆ నేత ఒంటరి అయిపోయాడా? దీంతో ఆయన పార్టీ మారేందుకు చర్చిస్తున్నారా? ఏంటి ఇన్ని ప్రశ్నలు అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇదే ప్రధాన అంశం. ఇంతకీ ఆ లీడర్ ఎవరు, ఏంటా సంగతి? హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలను తిప్పికొట్టి గెలిచి నిలిచిన ఈటల రాజేందర్ బీజేపీకి ట్రంప్ కార్డు అయ్యారు. ఈటలను ముందుంచి బీజేపీ గేమ్ ప్లాన్ రెడీ చేస్తుందన్న వాదనలు వినిపించాయి. అలాగే ఉద్యమకారులతో ఈటలకు పరిచయాలు విస్తృతంగా ఉండటంతో చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు కమలం కాంపౌండ్ లో వాలిపోతారనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఆ అంచనాలన్నీ తేలిపోయాయి. అయితే ఈటలకు కత్తి ఇచ్చి వేట మొదలు పెట్టాలని అధిష్టానం నుంచి ఆశస్సులు పుష్కలంగా ఉన్న రాష్ట్ర బీజేపీలోని రెండు వర్గాలు హుజూరాబాద్ షోను అడ్డుకుంటున్నాయన్న ప్రచారం ఉంది. ఈటల స్పీడ్ తమను రెడ్ జోన్ లోకి నెట్టేస్తుందని రెండు వర్గాలు కలవరిస్తున్నాయట. అందుకే పాటల ఆధ్వర్యంలో చేరికలను అంతగా ప్రోత్సహించడం లేదనే గుసగుసలు ఉండనే ఉన్నాయి. దీంతో ఈటలు కొంతకాలంగా కేసీఆర్ పై విమర్శలకే పరిమితమయ్యారు. తప్పితే బీజేపీ బలోపేతానికి కార్యచరణ తీసుకోవడం లేదని రాజకీయ వర్గాల మాట. ఈ నేపథ్యంలో ఈటల టీఆర్ఎస్ లో ఉన్న సమయంలో ఆయనతో సన్నిహితంగా మెరిలిన నల్లాల ఓ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఈటల రాజకీయ భవిష్యత్తుపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఒకంత అసంతృప్తిగా ఉన్న ఈటల తన ప్రయాణాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్తున్నాయి రాజకీయ వర్గాలు.